वेलकम टू टेक्कन कुकी मन स्पेशल रेसिपी वंकाया बज्जी रायलसीमा स्पेशल वंकाया बज्जी इदी रायलसीमा चाला फेमस दीनिकी कावाल्सिन मेन इंग्रीडियंट्स ब्रिंजल ड्राई कोकोनट गार्लिक चिल्ली पाउडर टर्मरिक पाउडर क्रिस्टल साल्ट मुंदुगा मनमु इकड़ नेनु क्रिस्टल साल्ट यूज चेस्तुन्नानु मीरु मामूलुगा మామూలు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది నేను ఇక్కడ కల్లుప్పు రాళ్ళుప్పుని యూస్ చేశాను ముందుగా మనం వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వంకాయల్ని తీసుకున్నాను స్టవ్ పైన మనం ఈ విధంగా స్టాండ్ ఉంచుకొని వాష్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా చుట్టూ కూడా స్టవ్ పైన ఉంచుకొని కాల్చుకోవాలి వంకాయ బజ్జి చాలా చాలా రుచిగా ఉంటుంది రాయలసీమలో చాలా చాలా ఫేమస్ ఇది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది తెలియదు కానీ ఇది అమ్మమ్మ కాలం నాటి ఈ వంకాయ బజ్జి అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా రెండు వైపుల అంతా కూడా వంకాయ అంత బాగా కాలేలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీరు కొంచెం పెద్ద సైజ్ వంకాయలు దొరికితే పెద్ద సైజ్ వంకాయలు తీసుకోండి నల్ల వంకాయలు వాడకండి ఈ వంకాయలు అయితేనే మనకు చాలా రుచిగా ఉంటుంది వంకాయ బజ్జి ఈ విధంగా అంతా బాగా తిప్పుతూ అంతా కూడా లోపల ఉడికేలాగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి లేదంటే హై ఫ్లేమ్ లో ఉంటే పైన కాల్తుంది లోపల ఉడకదు చూడండి ఈ విధంగా కాలిన తర్వాత నెమ్మదిగా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఈ వంకాయ బజ్జిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది రెండు ముద్దలు ఎక్కువే తినేస్తాము అంత రుచిగా ఉంటుంది మీ దగ్గర ఈ విధంగా స్టాండ్ లేదు అంటే డైరెక్ట్ గా ఇలా స్టవ్ పైన కూడా పెట్టుకొని కాల్చుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టి చుట్టూ తిప్పుతూ బాగా కాల్చుకోవాలి కొంచెం పెద్ద సైజ్ వంకాయలు అయితే బాగుంటాయి చిన్న సైజ్ అయితే లోపలికి దూరిపోతాయి చూడండి నాది లోపలికి పడిపోతోంది ఈ విధంగా అంత బాగా కాల్చుకోవచ్చు ఇలా కూడా కాకపోతే నైఫ్ కి గుచ్చుకొని కూడా మనము కాల్చుకోవచ్చు ఈ విధంగా వంకాయలు చల్లగైన తర్వాత పైన ఉన్న పొట్టు తీసేయాలి మనకు వంకాయ బాగా కాలితేనే పైన ఉన్న ఈ స్కిన్ అంతా బాగా ఊడుతుంది ఈ విధంగా అంత కూడా పైన ఉన్న ఈ స్కిన్ అంతా తీసేసి పడేయాలి చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక క్లాత్ తో తీసుకొని ఈ విధంగా నల్లగా ఏమైనా ఉంటే తుడిచేసుకోవాలి శుభ్రమైన ఒక క్లాత్ తో ఈ విధంగా అంతా కూడా తుడిచేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి డ్రై కోకోనట్ పీసెస్ గార్లిక్ క్రిస్టల్ సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అంటే మనం వంకాయలు ఎన్ని యూస్ చేస్తున్నాం దాని బట్టి వేసుకోవాలి తర్వాత 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కోర్సుగా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మనం పొట్టు తీసి ఉంచిన ఈ వంకాయల్ని కూడా వేసి ఊరికే అలా ఇలా తిప్పేసేయాలి అంటే ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు చూడండి వెరీ చాలా చాలా రుచిగా ఉండే వంకాయ బజ్జి రెడీ అయ్యింది సూపర్ గా ఉంది మీరు తప్పక ట్రై చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ